జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వింటర్ వచ్చేసింది కదండి. లేడీస్ నుంచి గర్ల్స్ వరకు ఎక్కువగా అందరూ మోస్ట్ కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే లిప్స్ డ్రై అయిపోవటం, లిప్స్ క్రాక్ అయిపోవటం. అలానే కొంతమందిలో చూస్తే లిప్స్ కి పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. అలానే మరికొంతమందిలో చూస్తే లిప్స్ చుట్టూతా బ్లాక్నెస్ వస్తుందండి ఈ వింటర్ రాగానే. కానీ ఇవన్నీ పోగొట్టుకోవడానికి జనరల్గా అందరూ ఏం యూజ్ చేస్తారంటే బయటకు వెళ్ళి మార్కెట్లో ఉండే లిప్ బామ్స్ అట్లాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈ లిప్ బామ్స్ వాటిల్లో మనకి తెలియకుండానే కెమికల్స్ అలానే ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయండి. ఇవి ఎక్కువగా లాంగ్ రన్లో యూజ్ చేయడం వల్ల మన లిప్స్కి అంతగా మంచిది కాదండి. అలానే లిప్స్ కూడా కొన్ని రోజుల తర్వాత బ్లాక్గా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎక్కువగా యూజ్ చేయడం మన లిప్స్కి అంతగా మంచిది కాదు. అందుకని నేను మీకోసం ఇవాళ ఈ వీడియోలో ఒక హోమ్ మేడ్ లిప్ బామ్ని మీకు చూపించబోతున్నానండి. ఈ లిప్ బామ్కి మనకి కావాల్సింది ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మన ఇంట్లోనే లిప్ బామ్ని చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది పెద్ద టైం టేకింగ్ కూడా కాదండి. ఇవి న్యాచురల్ కాబట్టి మన లిప్స్ కూడా మంచిది. అలానే ఇవి యూజ్ చేయడం వల్ల మన లిప్స్ కూడా పర్మనెంట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలానే ప్రతి గర్ల్స్ కానీ ఎవరైనా అనుకునేది ఏంటంటే మన లిప్స్ బాగుండాలి, లిప్స్ పింక్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదండి. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు కానీ అలానే కాలేజ్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కోరుకునేది ఏంటంటే మన లిప్స్ అనేవి పింక్గా ఉండాలి, లిప్స్ స్మూత్గా ఉండాలి, బాగుండాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను చాలా సింపుల్గా ఇంట్లో ఇవాళ లిప్ బామ్ని ఎలా చేసుకోవాలనేది చూపించబోతాను. అలానే లిప్స్ అనేవి పింక్గా కలర్ఫుల్గా ఉండడానికి చాలా మంది న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా లిప్స్టిక్స్ అని, లిప్ గ్లాసెస్ అని, అట్లా లిప్ బామ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి యూజ్ చేసుకున్నంతసేపు బాగుంటాయండి, మాయిస్చర్గా కలర్ఫుల్గా ఉంటాయి. ఇవి ఎక్కువగా లాంగ్ రన్లో యూజ్ చేయడం వల్ల లిప్స్కి అంతగా మంచిది కాదు. అలానే లిప్స్ కూడా బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ అకేషనల్గా యూజ్ చేసుకుంటే మంచిది, కానీ రెగ్యులర్గా డైలీగా యూజ్ చేయడం వల్ల లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. అందుకని నేను చాలా సింపుల్గా మీకు లిప్ బామ్ని చూపించబోతున్నాను. ఈ లిప్ బామ్ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. మనకి 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందని చెప్పాను కదా. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయి. అలానే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్ట్ నాకు ఎంతో మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్లా ఉంటుందండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. బీట్రూట్ లిప్ బామ్కి మనం ముందుగా మీడియం సైజ్ బీట్రూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు దీనికి ఎటువంటి వేర్లు అనేది ఎక్కువగా లేకుండా ఉండేది సెలెక్ట్ చేసుకోవాలండి. వేర్లు ఎక్కువగా ఉండేవైతే ముదిరిపోయాయి అని అర్థం. ఆ తర్వాత బాగా క్లీన్ చేసుకుని పీల్ చేసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చాలామంది ఇళ్లలో బీట్రూట్ వండినప్పుడు ఒక స్మాల్ సైజ్ యుద్ధం జరుగుతుందండి. ఎందుకు ఉండేవమ్మా ఈ కూర అంటూ రుసురుసులు ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఈ బీట్రూట్లోని పోషక విలువలు తెలిస్తే ఇంకా అసలు అలా అనరు. అంత గొప్ప పోషకాలు ఉంటాయండి వీటిల్లో. బీట్రూట్లో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయండి. అందుకని మన డైట్లో బీట్రూట్ని యాడ్ చేసుకోవటం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. వీటిల్లో బీటా లైన్స్, ఐరన్ అని, మ్యాంగనీస్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటివి మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి. అలానే వీటిల్లో వైటమిన్ కే, కాల్షియం, ఫోలేట్, వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయండి. ఇవి ఎక్కువగా తినడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, స్టామినాని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. అలానే నొప్పులు కానీ మంటలు కానీ ఉన్న వాళ్ళకి అవి తగ్గించేస్తుంది. అలానే ఇవి ఎక్కువగా తినడం వల్ల మన లివర్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. ఇప్పుడు ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బీట్రూట్లోనే మనకి లిక్విడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా మనం వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ యాడ్ చేయకుండా ఇప్పుడు దీన్ని బాగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. అందుకోసం ఒక స్ట్రైనర్ హెల్ప్ తీసుకొని జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఆ పేస్ట్ని ఫిల్టర్లోకి యాడ్ చేసుకొని మనం జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇలాగా ఇలాగా మొత్తం జ్యూస్ని ఇలా ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. అయితే ఈ బీట్రూట్ని ఎక్కువగా మన డైట్లో చేర్చుకోవడం వల్ల మన లివర్ని హెల్తీగా ఉంచుతుంది, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలానే క్యాన్సర్ని కూడా నివారిస్తుంది అంటారు. ముఖ్యంగా ఇవి తినటం వల్ల మన డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, ఎందుకంటే వీటిల్లో ఫైబర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా అందుకని. అలానే బ్రెయిన్ ఫంక్షన్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా ఎనేమియా రక్తహీనతను కూడా బాగా తగ్గించేస్తుంది. ఇలా జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇలాగా మిగిలిపోయిన పల్ప్ని వేస్ట్ చేయని అవసరం లేదండి. దీంట్లో కొంచెం షుగర్ని యాడ్ చేసుకొని మనం స్క్రబ్లకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ బీట్రూట్ మన స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఈ బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల మనకి పింపుల్స్ని తగ్గించేస్తుందండి. ఈ జ్యూస్ తాగటం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించేస్తుంది. అలానే ఈ బీట్రూట్ని రకరకాల ఫేస్ ప్యాక్స్లో యూజ్ చేసుకున్నా కూడా చాలా మంచిది. స్కిన్ అనేది బాగా గ్లోయింగ్గా వస్తుంది ఇది తాగితే. అలానే డార్క్ సర్కిల్స్ కూడా తగ్గించేస్తాయండి. ఈ బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల మన స్కిన్కే కాదండి హెయిర్కి కూడా చాలా మంచిది. ఈ జ్యూస్ తాగటం వల్ల హెయిర్ ఫాల్ని కంట్రోల్లో చేస్తుంది. అలానే డాండ్రఫ్ని తగ్గించేస్తుంది. తద్వారా మనకి జుట్టు అనేది లావుగా ఒత్తుగా పెరుగుతుందండి. అయితే మంచిది అని చెప్పి ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి ఆ లిమిట్ని దాటి ఎక్కువగా తీసుకోకూడదండి. లిమిట్గా తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాగ జ్యూస్నంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1/8 పార్ట్ వచ్చేంత వరకు బాగా మరిగించుకుంటూ ఉండాలి. ఈ జ్యూస్ని మరిగిస్తున్నంతసేపు మనము ఇలాగా కలబెడుతూనే ఉండాలండి. బాగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. మర్చిపోకండి ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇలాగా బాగా కంటిన్యూస్గా కలబెడుతూనే ఉండాలండి. ఇది బాయిల్ అవడానికి మనకి 3 to 4 minutes టైం పడుతుంది. చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇంకొంచెం సేపు మనం బాయిల్ చేసుకోవాలి. ఇలాగ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంటే 1/8 పార్ట్ వచ్చేసింది అందుకని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బీట్రూట్ జ్యూస్ని బాగా చల్లార్చాలి. చల్లారిన తర్వాత మెజర్ చేసుకోవాలండి. ఈ బీట్రూట్ జ్యూస్ అనేది మనకి ఎంత ఉంది అనేది మెజర్ చేసుకోవాలి. నాకైతే ఈ బీట్రూట్ జ్యూస్ 1 tablespoon ఉందండి. కాబట్టి సేమ్ క్వాంటిటీ మీరు గీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గీని యాడ్ చేసుకుందాము. ఈ గీ అనేది హోమ్ మేడ్ గీ అండి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్న గీని యాడ్ చేసుకోకూడదు, అందుకని నేను కాచిన నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇలాగ 1 tablespoon దాకా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవి రెండు గీయను బీట్రూట్ జ్యూస్ బాగా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న గీని యాడ్ చేయడం వల్ల ఇది తొందరగా మిక్స్ అవ్వదు, అందుకని నేను నెయ్యిని కరగబెట్టానండి. ఇవి రెండు బాగా కలిసేదాకా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 3 minutes దాకా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 8x8 కంటైనర్లో కానీ ఒక చిన్న డబ్బాలో కానీ ఏదో ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. చూడండి నేనైతే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నాకైతే ఈ బాక్స్ మా ఎక్షిత్కి ఎరేజర్ కొన్నప్పుడు వచ్చిందండి. నేను ఈ ఎరేజర్ని యూజ్ చేసిన తర్వాత పారేయకుండా ఇది దాచిపెట్టుకున్నాను, అందుకని నాకు ఇప్పుడు ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇలాగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీని మూతని క్లోజ్ చేసేసేయాలండి. ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్లో అయినా వదిలేయచ్చు, లేదు అంటే మనం ఫ్రీజర్లో కనుక స్టోర్ చేసుకోవాలండి. ఫ్రీజర్లో కనుక పెడితే ఒక 2 to 3 hours మనకి కిల్లి బామ్ అనేది రెడీ అయిపోతుంది. అయితే ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో పెడుతున్నానండి. ఫ్రీజర్లో పెట్టి ఒక 2 to 3 hours దాకా ఉంచితే సరిపోతుంది, మనకి లిప్ బామ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 hours తర్వాత ఓపెన్ చేసి చూస్తే లిప్ బామ్ రెడీ అయిపోయిందండి. చూడండి మన ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. ఈ లిప్ బామ్ ప్రిపరేషన్ చాలా ఈజీ. ఇప్పుడు మనం ఈ లిప్ బామ్ని కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవచ్చండి. లైట్గా కావాలనుకుంటే ఇలాగ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం థిక్గా కొంచెం రెడ్ కలర్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కలర్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఈ లిపంలో నేను ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదండి. ఇది 100% న్యాచురల్. ఇప్పుడు ఈ లిపంని మనం ఫ్రీజర్లో కనుక స్టోర్ చేసుకుంటే ఒక 6 months దాకా బాగుంటుందండి. అంతే మనము బయట కనుక రూమ్ టెంపరేచర్లో కనుక స్టోర్ చేస్తే 1 month దాకా బాగుంటుంది. ఇలాగ చిన్న బాక్స్లో పెట్టుకోవడం వల్ల మనం క్యారీ చేయడానికి బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, అలానే మీ వెల్ విషెస్కి తప్పకుండా షేర్ చేసుకోండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.